ఆ ముచ్చట మాట చెప్పి ఓటేసుకొని మమ్మల్ని ఈ బాధలు పెడుతున్నారు. మేము ఓటేయకపోతే మీరు గెలిచేవాళ్ళకపోతే మీరు గెలిచేవాళ్ళ. ప్రతి నాలుగేళ్లకోసారి ఐదేళ్లకోసారి ప్రతిసారి వస్తుంది. పురుషులు మొత్తం అన్ని మునిగిపోతున్నాయి సార్, మునిగిపోతున్నాయి. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేదు. గోడ కూడా క్రాక్ వచ్చింది, ఎంత గోడ కూడా క్రాక్ వచ్చింది. అన్ని చాలా కష్టం ఉన్నది. బాత్రూమ్ పోవడానికి ఆడవాళ్ళు పోతే కూడా మగోళ్ళు ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు. ఆడవాళ్ళు కూడా చంపేసారు, పిల్లలని చంపేసారు. చాలా మంది మా భర్తలు కూడా రైలు కట్టవాళ్ళు చచ్చిపోయారు. చాలా కష్టం ఉంది. మాకు కేసీఆర్ సార్ వచ్చి మీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామమ్మా, మేము దగ్గరండి మీకు తాళాలు ఇచ్చి పంపిస్తామని అన్నాం. ప్రతిసారి మేము ఓట్లు వేస్తూనే ఉన్నాం, మా సార్ని గెలిపిస్తూనే ఉన్నాం, కానీ మాకు ఏమీ కూడా చెయ్యలేదు. అప్పుడు కూడా వచ్చారు. అప్పుడు ప్రతిపక్ష నాయకులు అప్పుడు కూడా మాట్లాడుతూ మాకు ఇల్లు ఇస్తామని చెప్పారు. మా ప్రజల డిమాండ్ ఒకటే సరే, కదా, ఇల్లు అంటూ మాకుంటే ఈ సౌకర్యాలను మాత్రం మాకు వస్తాయి సార్. కానీ ఇల్లు లేని ద్వారా సార్ ఎందుకోతే రైలు కట్ట సార్? ఎవరన్నా మేము మలమూత్రాలు తీర్చుకోవడానికి అయితే వెళ్ళాము రైలు కట్ట కంటే ఖచ్చితంగా రైలు దాకా పోవడం. ఇప్పటికి దాదాపు 15-20 మంది దాకా చనిపోయారు సార్. కానీ ఏంది దొడ్డిపోయి మాత్రం కనీసం లాట్రిన్కి వెళ్ళి మాత్రం 15 మంది దాకా చచ్చిపోయారు సార్. ఇక్కడ చిన్నపిల్లలు చచ్చిపోయారు. పాములు ఉన్నాయి సార్, పాములు సార్, ఘోరమైన పాము కాడు గురైపోయి ఇక్కడ మెదక్ డిస్ట్రిక్ట్ ఉంటారు సార్, సిద్ధాలు ఉంటారు సార్. అక్కడ నాగుబాబు చచ్చిపోయి చనిపోయింది సార్. అట్లా పాములు పట్టుకోవడం, స్నేహితులు చూడడం, ఇక్కడ కొంతమంది సార్ వాళ్ళు వాళ్ళ ద్వారా పాములు పడిస్తున్నారు సార్. మాకంటూ మేము అడిగేది ఒకటే సార్, ఏదైనా ఎన్ని ఉన్నాయి ఈ నీళ్లు ఈ వాటర్ ఇవన్నీ సార్, మాకంటూ సొంతకు ఉంటే మాకు నీళ్ళు వస్తాయి, ఇల్లు వస్తాయి, అన్నీ వస్తాయి సార్. కానీ మాకు ఇల్లే లేదు. ఇల్లు ఏంటి ఇవన్నీ ఎందుకు తెచ్చా సార్? ఇల్లు ఇస్తామన్న ప్రభుత్వాన్ని ఇవ్వస్తారు. దయచేసి సార్ మీరు పాలమూరు బిడ్డగా మీరు ఇక్కడ గెలిచారు. మేము కూడా సార్ ఆ రోజు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడనే ఉండి ఇక్కడనే ఓడేసి మీరు గెలవాలా ఖచ్చితంగా మా ఆకాంక్ష మీరు మీ దాన్ని నెరవేర్చుకోవాలని మిమ్మల్ని గెలిపోవడం జరిగింది సార్. మీకు మేమేం చెప్తాం సార్, మాకు మీరు పార్లమెంట్ లో మాట్లాడండి, ఎక్కడైనా మాట్లాడతారు సార్, మాకు ఇంట్లో చెప్పండి, మాకు తప్పకుండా బీజేపీ గవర్నమెంట్ తీసుకోండి సార్. స్వచ్ఛ భారత్ సార్, స్వచ్ఛ భారత్ ఎక్కడ ఉంది సార్? మా మలముత్రాలు తీసుకోవాలంటే మా ఆడవాళ్ళు వాళ్ళకి ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకోవాలి సార్. రైల్వే అవుతారు పోయి అక్కడ నుంచి బిల్డింగ్ లో పెట్టుకుంటారు సార్, వాళ్ళ వాసన వస్తుంది, స్మెల్ వస్తుందని చెప్పి రాళ్ళతో ఉంటారు సార్. ఈ ఆడవాళ్ళు ఏదన్నా నీళ్ళు ఏదైనా మూత్రం వస్తే ఫైన్ వేస్తాం సార్. ఇంకా మేము ఏం చెప్పుకోవాలి సార్ ఇక్కడ? అందుకోసం సార్ దయచేసి మేము మీకు విజ్ఞప్తి చేసే విషయం సార్, మాకంటూ సొంత భావాలు అయితే కావాలి సార్. ఎందుకంటే మేము ఇక్కడ 40 సంవత్సరాలు సార్ ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న నాయకులకు ప్రతి ఒక్కరు కాలి వాళ్ళు కూడా తెలుసు సార్. మా అమ్మ మనల్ని ఇక్కడనే ఉండు, మమ్మల్ని ఇక్కడనే కదా, మేము ఇక్కడనే పెద్దగానే ఇక్కడనే చదువుతున్నాం, మా పిల్లలు కూడా ఇక్కడనే ఉంటారు సార్. ఇంకెందుకు వస్తారు మాకు గుర్తుపడుతుంది? ఇవాళ జయమ్మ చెప్పిన మాట విన్న తర్వాత ఎవరికైనా మనుషున్నానికి ఎవరికైనా మానవత్వం ఉన్నానికి ఎవరికైనా ఇంతనైనా బాధ కలుగుతుంది. అరే ఈ పరిస్థితి తల్లి పిల్లలు తల్లి కొడుకులు ఎదురుగా బాత్రూంలో కాడ చెట్ట కిందనో రైలు పట్టాల మీద కూర్చున్న పరిస్థితి వస్తే ఎంత అన్యాయంగా మానవత్వం లేకుండా పరిస్థితులు ఉంటే పట్టించుకుంటలేరంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో నాకైతే ఎంత ఎంత కర్కోటకునికైనా కూడా మనసు కలుగుతుంది. ఎందుకంటే తల్లి కొడుకుల బంధం కానీ తల్లి కొడుకుల అనుబంధం కానీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు కానీ అసలు ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, పగోని కూడా రాకూడదు ఇట్లాంటి పరిస్థితి, ఇట్లాంటి కష్టం. కాబట్టి ఎంబడే శ్రీధర్ మొత్తం స్టీల్ సిమెంట్ అంతా దించిపోయి నేను ఎంపీ నిధుల నుంచి ఎంత అయితే అంత 10 బాత్రూమ్లు 10 లెట్రిన్లు మొత్తం ఎంబడే బోర్ ఈ పట్టాలను లయంగా ఎంబడే పని మొదలు పెట్టిద్దాం. ఎన్ని పైసలైనా సరే నా ఎంపీ నిధులకి వెళ్ళి ఎంబడే మంజూరు చేస్తా. మనం వచ్చి కూర్చుందాం ఇడ, ఎవరైనా వస్తే ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఉన్న యువకులకు కూడా నేను చెప్తున్నా అందరు కట్టెలు పట్టుకొని గుప్పల సంఘం పెట్టారు. ఎవరైనా వస్తే ఈ విమానం మొత్తం పోరాలి. వాళ్ళు పోలీసులు వస్తారా ఎవరు వస్తారా, ఆడవాళ్ళు కొరకాటలు తీసుకొని సిద్ధంగా ఉంటారు. మా ఇంత మంచి రోకలు బాటలు పెట్టుకొని ఉండూరు ఎవడానికి వస్తే వాళ్ళ సంగతి చెప్తాం. ఆడపిల్లలు అందరినీ కూడా నేను పోయి గద్దరన్న కూడా చెప్తా, గద్దరన్న కూడా మన తరఫున ఇక్కడ నిలబడేటట్టు నేను మాట్లాడతాను. పక్కనే ఉండడు అందుకే నేను ఒక్కటే మాట చెప్తున్నా, ప్రభుత్వం ఇల్లు కట్టించాలనే డిమాండ్తో పాటు తక్షణమే మీ ఆత్మగౌరవం కోసం ఈ పక్కనే ఖాళీ జగ ఏడుంటే ఆడ
పది బాత్రూంలు పది లెట్రిన్లకు పునాదులు ఎంబడే టెక్కాయి కొట్టాలి శ్రీధర్. ఈడున్నోళ్ళందరికి ఆడబిడ్డలందరికి మీరు ఆడికింపు పోవాల్సిన పని లేదు. పని వచ్చిన వాళ్ళు మీ పని మీరే కట్టుకొని కూలి పైసలు ఇచ్చే బాధ్యత కూడా నాది. ఎవరు కూలి కూడా నష్టపోవాలి. మీకు అందరికీ ఏర్పాటు చేపించే నాది పాలమూరు బిడ్డగా మీ కష్టం నేను అర్థం చేసుకున్నా. నేను కూడా అక్కడి నుంచో పట్టణం వచ్చిన, మీరేమో ఈడ కష్టాలలో ఉన్నా, నేను కొంచెం మంచిగానే ఉన్నా. మీకోసం 10 రూపాయలు ఖర్చు పెడితే నాకు నష్టపోయేది లేదు. ఎంపీ నిధుల నుంచి అవసరమైన కాడికి ఎంపీ నిధులు ఇస్తే నా సొంతం, అవసరమైన కాడికి నా సొంతం ఇస్తాను. కళ్ళల్లో నీళ్లు తెచ్చుకోవాల్సిన పని లేదు. ఇళ్ళ కోసం కొట్లాడతా, బాత్రూంలు కట్టించే బాధ్యత నాది. మీకు బాత్రూంలు కట్టించే బాధ్యత నాది. ఇళ్ళ కోసం ప్రభుత్వాన్ని అటు నరేంద్ర మోడీని ఇటు కేసీఆర్ని ఇద్దరిని నిలదీసి దీన్ని చుట్టుముట్టుతోనే ఆయన ఇళ్ళ చెప్పి నేను ఇప్పుడే వస్తుంటే మా శ్రీధర్ పేపర్ చూపించిన్నాను. మా శ్రీశైలం అన్న అన్న సిహిమేంది సిమ్లాలా సిమ్లా సిమ్లాలో కట్టించినట్టు ఇల్లు కట్టిస్తాను పేపర్లో రాసిరు. 3 నెలల్లో కట్టిస్తాను. ఇక ఆయన సింహ సంఘ దేవుడేరు కానీ సోమాలియా లాగా తయారు చేసిడు కాబట్టి పాత్రికేయ మిత్రులు కూడా ఇది ఉన్న పరిస్థితుల్లో వచ్చేటప్పుడు సుబ్బమ్మతో మాట్లాడినా, జయమ్మతో మాట్లాడినా, నాగమ్మతో మాట్లాడినా, వీళ్ళందరితో నేను ఆడపిల్లలతో మాట్లాడినా. ఎందుకంటే వాళ్ళ కష్టాలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుంటే నాకు కూడా అర్థమవుతుంది. రేపు నేను మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అటు పార్లమెంట్లో కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ సంగతి మీడియా వాళ్ళు కూడా ఇక పైకి వచ్చిన వాళ్ళకి ఈ దుశలనాల్లో వీటిని ఏమనాల్లో వెనకాల రైలు పట్టాలు ఇవన్నీ కూడా ఈ పైనుంచి మొత్తం ఒక్కసారి ఇట్లా తీసుకుంటే తీసి మీడియా మిత్రులకి ఇవన్నీ ఒకసారి కేసీఆర్కు పంపుతుంది. మా ఆడబిడ్డలు ఇద్దరు మాట్లాడారు. సీఎం అయినాక మనం ఎవరైనా కనిపిస్తారు తల్లి గారి పరిస్థితి. అందుకే ఈసారి మిమ్మల్ని ఎట్లా మోసం చేసిండో తండ్రి. ఇవాళ కొడుకు కూడా మన పాలమూరు నుంచే ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాడు. వాళ్ళ లెక్క పాలమూరు వాళ్ళు అంటే అమాయకులు. వీళ్ళని ఏమైనా జో చెప్పి మాయ చేయొచ్చు, మోసం చేయొచ్చు అని అనుకుంటున్నారు తండ్రి కొడుకు. తండ్రి ఏమో ఈడికొచ్చి జోలు చెప్పిపోయిండు. కొడుకేమో చక్క పాలమూరుకే పోయి ఇవాళ పని మొదలు పెట్టిండు అబద్ధాలు చెప్పుడు కార్యక్రమం. శ్రీధర్ మన నియోజకవర్గం ఏంటి పరిస్థితి, ఎక్కడైతే బస్తీలు ఉంటాయి అక్కడ మా పాలమూరు వాళ్ళు ఉంటారు. మా పాలమూరు వాళ్ళ పరిస్థితి ఏంటని అడిగితే శ్రీధర్ అప్పుడు ఎప్పుడైనా భూదేవి నగర్ పోదాం మనం, ఆడ రైలు పట్టాల పోటీ మొత్తం 350 కుటుంబాలు ఉన్నాయి. 200 నుంచి 3000 మంది కుటుంబాలు వాళ్ళ ఫ్యామిలీ అంతా బతుకుతుండ్రు. బాత్రూంలో పోవాలన్నా రైలు పట్టాల మీద పోవాలి. దేనికి పోయినా వాన వస్తే ఇంకా నీళ్ళు వస్తే వండుకునేది కూడా మిగలదు. బియ్యం బస్తాలు ఏమనుంటే ఏదైనా పని మీద పోతే వాన వస్తే మొత్తం చచ్చిపోయే పరిస్థితి ఉంది. వానకాలంలో పాములు వచ్చి కసి చచ్చిపోతుండ్రు. ఇదంతా సమస్య ఉన్నది. ఎవరికి స్వచ్ఛ భారత్ లేదు, లేకపోతే ఇంటింటికి నల్ల లేదు, తాగనీకి నీళ్లు లేవు. నీళ్ళ కోసం పోతే కాలినోళ్ళు వీళ్ళంతా మాకు ఇక్కడ స్లమ్ అయింది. ఇవన్నీ కాల్ చేపియాలని కాలినోళ్ళు అంటారు. కాలినోళ్ళకు ఈ పాలమూరు బస్తీవాసులకు కూడా ఇవన్నీ సమస్యలు ఉన్నాయని నా దృష్టి తెచ్చిండు. నేను మీ బిడ్డగా మీ కష్టాలను నా కళ్ళతో చూస్తే పార్లమెంటులో ప్రధానమంత్రితో రాష్ట్రంలో కేసీఆర్తో మీ తరఫున కొట్లాడడానికి గట్టిగా మాట్లాడడానికి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని అంగీవాటి గుంజి నిలదీయడానికి ఎందుకంటే ఇప్పటి వరకు కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినాక 800,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది సార్. 800,000 కోట్లు అంటే ఇక మీకు ఎట్ట చెప్పాలంటే 1,000 లారీల నిండా రూపాయలు ఖర్చు పెట్టింది. జేబులో పెట్టుకున్నాడు కాదు, ఒక బస్తా కాదు, 1,000 లారీలలో మొత్తం లోడ్ చేస్తే మన పత్తికిన మొత్తం ఇట్లా లోడ్ చేస్తే 10 లారీలు ఎటువంటి నిండా మీద వరకు అట్లా 10 లారీలు చేసినట్టు చేస్తే ఈ 800,000 కోట్ల రూపాయలు 1,000 లారీలలో నింపితే కూడా ఇంకా ఎక్కువ 1,000 రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది కేసీఆర్ సార్. మరి నేను కేసీఆర్ సార్ని ఒకటే అడగదలుచుకుంటా. మా పాలమూరులకు మే 22, 2015 నాడు ఈ భూదేవి పార్కు కాడికి వచ్చి 3 నెలల్లో జబర్దస్తి ఇల్లు కట్టిస్తా, మీ తాళం చేతులు చేతికిస్తా, కోడి పోయాలి, సార పోయాలి, దావత్ ఇవ్వాలని మా వాళ్ళని అడిగిన కోడి సంఘ దేవుడే కూడ బతుకున్న వాళ్ళు రైలు పట్టాల మీద చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. పాములు కలిసి కొందరు, రైలు కుద్దుకొని ఇంకొందరు, ఇక రకరకాల సమస్యలతో మనం చచ్చిపోతుంటే ఆ ఎలా ఓట్లకు వచ్చినాడు
మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు ఎన్నికనే మా పాలమూరులో కనిపిస్తారు ఆయన. పాలమూరులో ఎట్లా అనుకుంటున్నాయంటే ఆయన అధికారంలో కూర్చోబెట్టే మెట్లు అనుకుంటున్నాం మనల్ని. సార్ మన భుజాల మీద ఎక్కి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఆయన ఆయన కుటుంబం మీకు అందరు కూడా తెలవాలి. పెద్దకుంట చివరస్తారు 10 ఎకరాలలో 3,000 కోట్ల రూపాయలు పెట్టి 150 గదుల బండ్లు నిర్మించుకున్నాడు ఆయన 6 నెలల్లో నిర్మించుకున్నాడు. 6 ఏళ్ళైంది మనకు కనీసం ఉండని ఒక అర్థ కానీ అరసంగ దేవుడు కనీసం బాత్రూంలో కొనికి ఇంతకుముందు ఆ తల్లి చెప్తుంటే మేము పేరు చెప్తే తల్లి నాగమ్మ తల్లి చెప్తుంటే బాత్రూంలోకి వస్తే సార్ మా పిల్లలు పెద్దోళ్ళు అయినారు మా కొడుకులు మేము ఎదురుగా ఎదురుగా బాత్రూంలో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకంటే మా ఇంటికి వచ్చినాక మా పిల్లల ముఖం మా ఇంట్లో ముఖాలు ఎట్లా చూసుకోవాలి సార్ మేము ఇంత బతుకుతున్నామని ఒక ఆడబిడ్డ చెప్పుకునే పరిస్థితి వచ్చింది. రేపే అంబడే స్టీలు సిమెంట్ ఏమేం కావాలో కంకర్ దానికి ఏం కావాలో కట్టించడానికి ఎంబడే రేపు టెంకాయ కొట్టుకుని నేను రేపటి నుంచి వేరే బస్తీ తిరిగి నేను అన్న సమస్య వస్తే ఎంబడే మళ్ళీ ఇంటికి వస్తా నేను రేపు కొత్తగా తీసుకొని యువకులందరినీ ఈ పని వచ్చిన యువకులందరినీ ఇక్కడనే ఉంచుడు. ఓ 10 మంది యువకులు ఎక్స్ట్రా ఉంచుడు. ఒకవేళ పని చేసినా చేయకపోయినా వాళ్ళకి జీతభత్యాలు కూలి కూడా నష్టపోకుండా ఉండి కాపలా ఉండి అయిపోయే వరకు కట్టించుకోండి. ఏదున్నా ఎందుకంటే నేను 2 తారీఖు నుంచి మళ్ళీ ఢిల్లీ పార్లమెంట్ పోతాను. ఈ లోపలనే పోలీ బోర్ వేపిస్తా తల్లి బోర్ కూడా తీసుకొచ్చి బోర్ వేపించి చేపిస్తా. వాటర్ లైన్ ఉంది సార్ ఒక సంపు కట్టు సంపు చేసి సంపు తయారు చేసి పక్కన ఇది కట్టు దీనికి దాన్ని పెట్టి పట్టుకొస్తాయి. ఏం లేదు తల్లి నేను ఉంటా ఎవరైనా వస్తే నేను వస్తాను. మీరేం పికప్ చేయాల్సిన పని లేదు.